రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖలు తరచూ విధానాల్లో ఉంటున్నాయి వాటితో పాటు పురపాలక శాఖ కూడా ఎందుకని ఇవి విధానాల్లో ఉంటున్నాయి కొత్త మంత్రులు వచ్చాక పాలన గాడిలో పడిపోతుందని కొత్త నిర్ణయాలేవో అమల్లోకి వస్తాయని కలలు కన్న వారికి ఆఖరికి చీకటే మిగిల్చింది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంత్రులు కేవలం ప్రకటనలకు కొందరు విపక్షాలపై విమర్శలకు కొందరు పరిమితమై ఉంటున్నారు అందుకే తరచూ వివాదాలు వస్తున్నాయి వాటిని నివృత్తి చేయాల్సిన లేదా పరిష్కరించాల్సిన అమాత్యులు మాత్రం తగిన చొరవ చూపలేకపోతున్నారు చొరవ చూపినా కూడా స్థానిక పాలన వ్యవస్థ కారణంగా అవి సత్వర ఫలితాలు ఇవ్వడం లేదు పాలనలో వెలుగు చూస్తున్న వైఫల్యాలపై ప్రత్యేక కథనం నిన్న నెల్లూరు జిల్లా కావల్లో రౌడీల కారణంగా తాము గూడు కోల్పోయామని తమకు సత్వర న్యాయం కల్పించాలని కోరుతూ ఆర్డీఓ కాలపై పడ్డారు యానాదులు ఈ ఘటనకు చెలించిపోయి సంబంధిత వ్యక్తులపై చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు నేడు తిరుపతి రుయా ఘటనలో ఓ తండ్రి చనిపోయిన బిడ్డ శవాన్ని తొంభై కిలోమీటర్ల దూరం ఉన్న తన ఊరికి ద్విచక్ర వాహనంపై మండు టెండలో తీసుకెళ్లవలసి వచ్చింది బంధువులు అంబులెన్స్ పంపినా అక్కడ ఉన్న అంబులెన్స్ మాఫియా కారణంగా ఫలితం లేకపోయింది దీంతో ఆర్ఎంఓను సస్పెండ్ చేసింది సర్కారు రెవెన్యూ శాఖలో మ్యుటేషన్లపై తరచూ వివాదాలు రేగెత్తుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదని ఆ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు విద్యాశాఖ మంత్రి బొచ్చా సత్యనారాయణ కూడా సీరియస్ అవుతున్నారు అయినా కూడా వ్యవస్థలో మార్పులు రావటం లేదు ఇక ఆఖరుగా పురపాలక శాఖ సంబంధించి శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పార్యశుద్ధ్య కార్మికులు కొందరికి మూడు నెలలుగా జీతాలు లేవు ఇక్కడ ఏడు పంచాయతీలను గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నగర కార్పొరేషన్ యంత్రాంగం విలీనం చేసుకుంది అంటే తమ పరిధిలోకి తీసుకుంది కానీ ఇప్పటికీ కొందరు కార్మికులకు జీతాలు లేవు నిన్న మొన్నటి వరకు పంచాయతీలో పనిచేసిన దిగువ స్థాయి సిబ్బంది కూడా అయోమయంలోనే ఉన్నారు వీటన్నింటిపై స్పందించాల్సింది పరిష్కరించాల్సింది ఎవరు గౌరవ అమాత్యులే కొన్నిసార్లు వారు స్పందిస్తూ ఉన్నా కూడా ఫలితాలు మాత్రం అస్సలు రావడం లేదు ఇప్పటికైనా యంత్రాంగం మేల్కోవాలి పన్నుల వసూలపై పెట్టే శ్రద్ధ తమ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాల చెల్లింపుల్లోనూ ఉండాలని వేడుకుంటున్నారు